గత ఏడు సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో చేసినటువంటి ఎలాంటి సర్వే చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి విద్యారంగం చివరి వరుసలో ఉండడం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ మాఫియా ఏ విధంగా వెళ్ళిందంటే గవర్నమెంట్ని శాసించే అంతవరకు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కానీ విద్యా సంస్థల యొక్క యాజమాన్యాల పరిస్థితి ఈరోజు అంత బలంగా తయారైనటువంటి పరిస్థితి కనపడుతుంది కార్పొరేట్ శక్తులను ఏదైతే తెలంగాణ నుండి తరిమి కొడతామని చెప్పి ఉద్యమ కాలంలో ఏదైతే నినాదాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ సిద్ధించిన అనంతరం ఈ యొక్క కార్పొరేట్ శక్తులను నియంత్రించకుండా ప్రోత్సహించే పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపురించినటువంటి సిచువేషన్ మనం